వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము మామిడికాయలు సంవత్సరం అంతా స్టోర్ ఎలా చేసి పెట్టుకోవాలో చూద్దాము. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా ఫ్రిడ్జ్లోంచి తీసి వాడుకునే విధంగా మనం వాటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, ఇంకా 10-15 డేస్ అయితే అసలు మనకు దొరకవు కదా, అందుకని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఈ మామిడికాయలు 10 మామిడికాయలు తీసుకున్నాను. వీటిని మంచిగా కడిగేసి తుడిచేసి చెక్కు తీసేసి వాటిని ఇలా తురుముకున్నాను. తురిమే దాంతోనే ఇలా తురుముకున్నాను. దీంట్లో ఈ తురుమును మనము 1 ఇయర్ దాకా కూడా పెట్టుకోవచ్చు, ఫ్రెష్గా అలాగనే ఉంటుంది. ఇలా పై చెక్కు మొత్తం తీసేసి దాంతో మంచిగా తురుముకున్నాను. ఇవి కొంచెం పండినట్టుంటే పక్కకు పెట్టాను 2, మిగతా 8 తురిమేసాను. ఇది తురుమాలి, మిక్సీలో వేయకూడదు, తురుమాలి. తురిమితేనే బాగుంటుంది. దీంట్లో మనము ఇప్పుడు పసుపు ఉప్పు 2 వేసి స్టోర్ చేయాలి. మామూలు పసుపే. మనకు ఈ విధంగా చేసుకుంటే మనం ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు అవి ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెష్గా మామిడికాయ తురిమి చేసినట్టే ఉంటుంది. అయితే ఈ తురుములో నేను ఇప్పుడు 2 స్పూన్ల పసుపు వేశాను. మళ్ళీ సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే రాక్ సాల్ట్ వేస్తున్నాను, 3/4 కప్పు. 8 కాయల తురుముకు 3/4 కప్పు సాల్ట్ వేస్తున్నాను. మనం పచ్చళ్ళలో వేసుకుంటాం కదా, దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు దానిలో చూసి వేసుకోవచ్చు. ఈ సాల్టే ప్రిజర్వేటివ్లా ఉంటుంది, సాల్ట్ పసుపే ప్రిజర్వేటివ్లా ఉంటుంది కాబట్టి ఎక్కువైనా ఏం పర్వాలేదు. దీన్ని మంచిగా చేతితోనే కలపాలి, స్పూన్తో కలపొద్దు. చేతితోనైతేనే బాగుంటుంది. మనం పచ్చళ్ళు ఎలా చేతితో కలుపుతామో అదేవిధంగా దీన్ని మంచిగా చేతితో కలిపేసి మంచి గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు కానీ పచ్చళ్ళు డైరెక్ట్ టు ఈట్ అనేవి ఇప్పుడు కూడా అసలు ప్లాస్టిక్ బాటిల్స్లో స్టోర్ చేయొద్దు. ఏ టప్పర్ వేరు అది ఇది అన్నా కూడా అసలు నాట్ ప్రిఫరబుల్. గ్లాస్ బాటిల్లోనే స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. గ్లాస్ బాటిల్లో లేకపోతే జార్స్ ఉంటాయి కదా, అదే జాడీలు అంటారు, వాటిల్లో అయినా సరే. కానీ ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేయొద్దు అసలు. నేనైతే బాటిల్ మంచిగా కడిగేసి కొంతసేపు బయట ఎండకు పెట్టాను. ఇప్పుడు దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు. గ్లాస్ బాటిల్లో వేస్తున్నాం కాబట్టి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొందరైతే మామూలుగా జిప్లాక్ చిన్న చిన్న బ్యాగ్స్ కవర్స్ లాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్నవి పాకెట్ లాంటివి పోనీ కొంచెం పెద్దవైనా సరే వాటిల్లో వేసుకుంటారు. కానీ అది కూడా ప్లాస్టికే కదా, అందుకనే గ్లాస్ జార్లోనే వేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో మనం సాల్ట్ వేస్తాం కదా, మంచి జ్యూస్ అనేది వస్తుంది. అందుకని ఫుల్ బాటిల్ వేయకుండా కొంచెం తగ్గించి వేసుకుంటే అది మనము మూత పెట్టినా కూడా ఓవర్ఫ్లో కాదు. బాటిల్
మూత కొంచెం ఎయిర్ టైట్ ఉండాలి. ఎయిర్ టైట్ ఉంటే కొంచెం చాలా రోజులు ఉంటుంది. ఎయిర్ టైట్ బాటలే ప్రిఫరబుల్. అసలు మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.